వలసవాదుల సర్కార్లో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ రైతులు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఇంకా ఈ ఆత్మహత్యలు చేసుకోవడం మానుకోలేదు. ఎందుకో నువ్వు కాలిపోతావు, ఎందుకో నువ్వు రాలిపోతావు, ఎందుకో నువ్వు కాలిపోతావు, ఎందుకో నువ్వు రాలిపోతావు, ఎందుకో నువ్వు కాలిపోతావు, ఎందుకో నువ్వు రాలిపోతావు. అదైతే నిజమేనే తాత. 1992 జనాభా లెక్కల ప్రకారమే నల్గొండ జిల్లాలో 1122 ఊళ్ళల్లో ఈ సమస్య ఉంది. దాదాపు 70 ఏళ్ల సంధి ఈ సమస్య అందరికీ ఎరుగనే. ఫ్లోరైడ్ నీళ్లు తాగినందుకు 150,000 మంది అవిటి వాళ్ళు వికలాంగులు అయినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తేల్చి చెప్పిండ్రు. ఇదిగో మేడి చెన్నాపురం, ఈదులగూడెం మీ ఊళ్ళు ఫ్లోరైడ్ వ్యాధితో ఏగలేక కుంటోళ్లను గుడ్డోళ్లను కనలేక సొంత ఇండ్లు పొలాలు ఊరిని వదిలి పారిపోగా ఇప్పుడు ఇవి బొందలగడ్డలెక్క అయినాయి. ఇప్పటికి 480 ఊళ్లకు కృష్ణా నీళ్లే అందట్లేదంటే ఇలాగే ఇంకొన్ని రోజులుంటే మొత్తం నల్గొండ జిల్లానే నోమెన్ జోన్గా, అంటే మనిషి బతకలేని జిల్లాగా మారొచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిండ్రు. డెబ్బై ఏళ్ల కిందట ఊరుకో కవిటివాడు పుట్టేటోడు, ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కవిటివాడు పుడుతుండ్రు.
రాసిన వంక జాబిలి చూద్దామంటే వంగిపోయిన మెడలు లేవై, కోతి కొమ్మాట ఆడదామంటే కుంగిపోయిన కాళ్ళు వదలై. అయ్యో బిడ్డ, ఈ కష్టం నుంచి మమ్మల్ని గట్టెక్కించమని మేము ఎక్కని ఆఫీస్ లేదు, తొక్కని రాజకీయ నాయకుని గడపలేదు. నాకు ముగ్గురు పిల్లలు, అందులో ఇద్దరు అవిటోళ్ళు, ఒక్కడే మంచిగా పుట్టిండు. కనీసం అతనికైనా పిల్లలు మంచిగా పుట్టిండ్రా. ఈసారి కూడా నాకు ఫోరోసిస్ మనవడం మనవరాలో పుడితే నేను చూడలేను బిడ్డ. ఎందుకయ్యా, ఇప్పటికే ఫ్లోరైడ్ నీళ్ళ వల్ల నీకు ఇద్దరు వికలాంగులు పుట్టిండ్రు, మళ్ళీ మూడో కాన్పు ఎందుకయ్యా? కేసీఆర్ ఇచ్చిన మంచి మందులు వాడానమ్మా, ఈసారి అయినా నాకు మంచి పిల్లగాడు పుడతాడేమో. నన్ను సవనీ బిడ్డ, నేను సస్తే ఆ సర్కారు వాళ్ళు ఇచ్చే పైసలు నా కొడుక్కి కోడలికి సేరతాయి కదా బిడ్డ. నన్ను సవనీ బిడ్డ. నువ్వు సస్తే నీ పిల్లలకి ఎవరిస్తారే పైసలు? ఎవ్వరియరు. ఉల్టా ఓదార్పు యాత్ర పేరుతో నీ ఇంటికి వచ్చి చాయ్ పని తాగిపోతారు ఈ నాయకులు. నాకేం తెలుసు బిడ్డ. మీ ఊళ్ళో ఇప్పటిదాకా 10 మంది వచ్చిండ్రు, వాళ్ళకి 1 రూపాయని ఇచ్చిండ్రా? ఒక్క కుటుంబం అయినా బాగుపడిందా? నీ అమాయకత్వం పాడుగాను. ఒక అప్పులకే మీ అసొంటి రైతులు సచ్చిపోతే మరి కాలు బయట పెట్టలేకుండా, పెండ్లి పెటాకులు లేకుండా, పిల్లల్ని కనలేకుండా, పీనుగుళ్ళెక్క బతుకుతున్న ఎవిటి వాళ్ళు ఎందుకు బతకాలే? నిజమేనమ్మా. నల్గొండ జిల్లాలో ఉన్న 150,000 మంది అవిటాళ్లలో మీ లెక్క ఒక్కరైనా పిరిగి వాళ్ళ లెక్క ఆత్మహత్య చేసుకుని రానే. కనీసం వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. నీ అవ్వ తాత, మీలాంటి రైతుల కన్నీళ్లు తుడిసేందుకే కేసీఆర్ బంగారు తెలంగాణ తెస్తా అని అంటుండు. బంగారు తెలంగాణ అంటే నాలాంటి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి నెలకో తులం బంగారం పుక్కట్లు ఇస్తారు బిడ్డ. అయ్యో తాత, బంగారు తెలంగాణ అంటే అది కాదే, రైతుల కష్టాలు తీర్చుకున్నాక నెలకొత్తున బంగారం మీకు మీరే కొనుక్కునేలా చేయడం. నిజమా? అయితే కేసీఆర్ని నమ్మొచ్చా బిడ్డ? రక్తపాతం లేకుండా తెలంగాణ తెస్తానని కేసీఆర్ 12 ఏళ్ల కిందట చెప్పిండా? అన్నట్లే ఒక్క రక్తం చుక్క కారకుండా, ఒక్క పోలీస్ కేసు కాకుండా తెలంగాణ తెచ్చి చూపించండా. గట్లనే రేపు బంగారు తెలంగాణ తెచ్చి చూపిస్తాడు. నువ్వు చావకు. ఈ సంగతి ముందే చెప్పుంటే మంచిగుండేది. ఇంతకు ముందే 2 డబ్బల పురుగుల మంది దాగేసిన. Oh!
అదృష్టవంతురాలువమ్మా, ఈసారి నీకు మంచి బిడ్డ పుట్టిండు. పాపం అటు తాత అస్తమించిండు, ఇటు మనవడు ఉదయించిండు. నేను ముసలోడు డూప్లికేట్ పురుగుల మంది తాగుంటాడు, అందుకే బతికిండు. ఇక నేను బతుకుతా, నాలాంటి రైతుల్ని నేనే బతికిస్తా. రేపటి బంగారు తెలంగాణను చూస్తా. ఇట్లీ ఇట్లీ నా మనవన్నీ నేనే చూస్తా. అడే పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలవా, పోరు తెలంగాణవా. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. బల 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 బల. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. భూతల్లి, సూర్యుని ముద్దాడిన భూతల్లి, అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది అమ్మా. నీవు త్యాగాల తల్లివి, త్యాగాల గుర్తు.